మనం ఓ రెండు నిమిషాలు మాట్లాడుకుందామా? ఎందుకంటే నేను నిలబడతాను, కాదు నిలబడతాను. ఏమొద్దు, కూర్చోవద్దు కూర్చోవద్దు, నన్ను వద్దు పర్లేదు. మనం మీరు గమనించండి, ఇందాక మన వక్తల్లో ఒకరు మాట్లాడుతూ ధర్మాన్ని మన హిందూ ధర్మాన్ని నాశనం చేస్తారు, నాశనం చేయడానికి ఉన్నారు అనేది వాళ్ళు చాలా అడ్డుకోవాలి. ఏమో మనం చాలా విషయాలు మాట్లాడుతున్నాం, అయితే ఇక్కడ విషయం ఏంటంటే అసలు మనకి సపోర్ట్ వచ్చేవాళ్ళు ఎవరు? ఇది మనం ఆలోచించాలి. సపోర్ట్ చేయాలంటే ముందు హిందువులు అంటూ ఉండాలిగా, అంతా డొల్లేగా, అవునా? హిందువులు హిందువుల్లో ఉంటుంటే ఈ స్థితి రాదుగా. వాడి పేరుకు మాత్రమే, నామ మాత్రం హిందువులే తప్ప నిజమైన హిందువులు లేరుగా. సర్టిఫికెట్లో వాడు హిందూ ఉంటుంది, బయటకు వస్తే గురిదే, అవునా? చర్చిలో జాన్బాబు, బయటకు వస్తే రాంబాబు, అవునా? ఇలాంటి 50-50లే ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఈ ప్రభుత్వంలో కానీ మన దేవాలయాల్లో కానీ. కాబట్టి మనం ఒకసారి మన మనసులో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా మన దేవాలయాల్ని వాళ్ళు టార్గెట్ చేశారు. ఎందుకు? ధర్మాన్ని నశింపజేయడానికి. కాబట్టి మన ధర్మరక్షణ ఎక్కడ మొదలు పెట్టాలి? దేవాలయ దగ్గరే మొదలు పెట్టాలి. ఎలా? ముందు మనం వెళ్ళేవాలి, మనం ముందు మనం గుడికి వెళ్ళాలి కదా. మనం గుడికి వెళ్తే నువ్వేం డబ్బులు కుండీలో దండం పెట్టి, ముందు మనం గుడికి వెళ్తే ఒక నియమంగా ధర్మరక్షణ జరుగుతుంది. మన దౌర్భాగ్యం ఏమిటి? మనం గుడికి వెళ్ళాం, మనం గుడికి వెళ్ళాం, గుడికి వెళ్ళకుండా ఎలా బాగుపడుతుంది ధర్మం? గుళ్ళు కూడబడతాను. రేపు వద్దున్న ఇంట్లో నువ్వు అగరబత్తి తెరిగించావు, పొల్యూషన్ అనే స్థితి వస్తుంది. అప్పుడెప్పుడో చుట్టు పెంచితే జీజా పండి ఏదో వేశాడు కదా వాడు, వాడు ఎవడో ఎవడో జేబు జేబు ఎవడో దొంగడు, అవునా? మీరు అక్బర్ ది గ్రేట్ ఇలాంటివి ఏదో ఇస్తూ ఉంటాం, గ్రేట్ కాదు లూట్ మనకి ఇనిపించే డబ్బాలి ఫ్లూట్, అవునా? అదే తెచ్చింది మన వాళ్ళకి చేటు. ఓ పిల్లవాడు ఫోన్ చేశాడు, మన పేరు గిట్టు అంట, గొర్రే కాబట్టి నేను నాస్తున్నాను చెప్తాడు. ఎప్పుడైనా సరే నేను అంబేద్కరిస్ట్ని లేకపోతే నాస్తికుణ్ణి సోషలిస్ట్ని ఇలా ఏం చెప్పినా అదంతా గొర్రె బేచని అర్థం చేసుకో. అది పైకి మాత్రమే ఆ పేర్లు పెడతాయి, అది గొర్రె. గొర్రె లక్ష్యం ఏంటి? మామూలుగా గొర్రె అయితే మరైపోతుంది, ఈ గొర్రె కాదుగా. వారు గొర్రెలోనే కనపడుతున్నారు, వాస్తువులు కూడా తోడేళ్ళు ఉన్నారు. తోడేళ్ళన్నీ కూడా దేనికి? మన దేశాన్ని ధర్మాన్ని నాశనం చేయడానికి పనిచేస్తుంటాయి. ఈ గిట్టు అనేవాడు అంటాడు, మన దేశాన్ని దోచుకున్నారు కదరా బ్రిటిష్ వాళ్ళు అంటే. వాళ్ళు అలా అనకండి, వాళ్ళు రాకపోతే మనకు విద్య ఎక్కడదే, మనకు బ్రిడ్జీలు ఎక్కడాయి అంటున్నాడు. అది వాళ్ళు చెప్పే తీరు ఎలా ఉందంటే, మన ఇంట్లో స్త్రీలని అత్యాచారం చేసి వెళ్ళేటప్పుడు కొత్త చీరలు ఇచ్చేస్తే వాడు కొత్త చీరలు ఇచ్చాడు కొత్త చీరలు ఇచ్చాడు అనుకున్నట్టుగా ఉంది ఈ గొర్రెల మెంటాలిటీ. ఈ గొర్రెల మెంటాలిటీ అలాంటి కాకపోతే వాడు ఎవడో పేరు తెలియదు, ఏదో ఉంది వాడి పేరు. వాడు అంటాడు ఆ బ్రిటిష్ వాళ్ళు ఆత్మీయ తల్లిదండ్రులు అంటాడు వాడు. మరి అదేదో డైలాగ్ ఉంది చూసారా, నేను ఎవరో తెలుసా సింహం అంటుంటే వాడు ఎవడో రిప్లై ఇస్తాడు ఏమని, ఎరా సింహం మీ ఇంటికి వచ్చిందా లేకపోతే మీ అమ్మ అడిగికి వెళ్ళిందా అని. అలా మరి బ్రిటిషోడు ఇంటికి వచ్చాడా, ఇంక రెండోది వాడితే బాగుండదు. పుట్టింది ఇక్కడే, ఇక్కడ వాళ్ళకే పుట్టారు, ఇంగ్లాండ్ వాళ్ళకి పుట్టలే, బ్రిటిషోడి పుట్టలే, ఇటలీ వాళ్ళకి పుట్టలే. కాకపోతే వాడికి విషం ఎక్కింది. ఏ విషం ఎక్కింది? బ్రిటిష్ విత్తనాల విషం ఎక్కింది. లేకపోతే ఉపేంద్ర అని విష్ణుమూర్తి పేరు కలిగిన ఓ గొర్రె దేశాన్ని రెండు ముక్కలు చేశారంటాడ. ప్రపంచంలో ఎక్కడైనా ఏ హిందూ అయినా ఎక్కడైనా ఎప్పుడైనా దేశాన్ని చీల్చండి అనే నోట్లోంచి పదం వచ్చిందా? అసలు ఆ కాన్సెప్ట్ ఉందా మనకి? వాడికి అది ఎందుకు ఎక్కింది? బైబిల్ అనే పరిజ్ఞాన పుస్తకంలో అది ఉంది కాబట్టి.
ఇలా అంటే కొలే కాలిపోద్ది కదా మన సెక్యులర్ కుక్కలకే నిజం చెప్పకూడదుగా whether you accept or not accept I say black is black if you don't accept I say you are a crack కాబట్టి ఈ భూమి మీద మారవలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఎవరో మారాలి మనమే మారాలి మనం మారకపోతే జరగబోయేది మారణ హోమమే మీరు కావాలంటే గమనించండి మన పండగలు చేసుకుంటే అది అమర్నాథ్ కావచ్చు లేదా బదరీనాథ్ కావచ్చు తిరుమల కావచ్చు ఎప్పుడైనా అలర్ట్ హై అలర్ట్ అన్నప్పుడు మన గుళ్ళ దగ్గరే సెక్యూరిటీ బాగా పెరుగుతుంది ఎందుకు ఎందుకంటే ఇతర మతాల వాళ్ళు మన ధర్మాన్ని నాశనం చేయడానికి వస్తారు కాబట్టి రక్షించుకోవాలి వాళ్ళ మసీదు దగ్గర చర్చి దగ్గర హై అలర్ట్ ప్రోగ్రాంలు ఉంటాం ఎందుకని అసలు మన గుడే మనం సంరక్షించుకోము ఇంకోటి దాని దగ్గర మనం ఎందుకు వెళ్తాం అవునా అవునా ప్రపంచంలో ఎక్కడైనా యూనిక్ థింగ్ ఒకసారి చెక్ చేయండి శిథిల దేవాలయాలు ఉంటాయి కానీ ఎక్కడా శిథిలావస్థలో మసీదు ఉండదు శిథిలావస్థలో ఎక్కడా చర్చి ఉండదు ఎందుకని మనకి మలుపు మనం పట్టించుకోము మనకి బద్ధకం వద్దురా హుండీల్లో డబ్బులు వేయద్దురా అని చెప్పినా కూడా పుణ్యం మొక్కు అంటాడు మన డబ్బుతోనే తొక్కు అని తొక్కుతున్నాడు మనవేలు మనకన్నే చెక్ చేయండి ఇప్పుడు మీకు మామూలు ఉదాహరణ ఇస్తాను రోడ్డు మీద ఎవడో అడుక్కునేవాడు ఉన్నాడు వాడికి నువ్వు ఏదో 10 రూపాయలు ఇచ్చావు అయ్యో ఆకలంటే మళ్ళీ అలా వెళ్ళిపోతూ నువ్వు మళ్ళీ చూస్తే వాడు సిగరెట్ తాగాడు మళ్ళీ ఆ సిగరెట్ పడేసి సార్ దస్కా ధమాకా అన్నాడు ఇది వాడద్దా ఇది వాడద్దా హుండీలో డబ్బులు వేస్తే అది ఏదో వాహనం ఇస్తావా నాన్నమూత్ర ఆ కార్యక్రమానికి ఉపయోగిస్తారా మరి ఎలా పట్టుకెళ్తారా ఎలా ఇస్తారా ఎవడి సొమ్మురా ఎవడి సొమ్ము కేవలం గుళ్ళల్లో సొమ్ము గుళ్ళకి సంబంధించిన వాడు భూములు ఎత్తుకుపోతే నిన్ను గవర్నమెంట్ అంటారా గజ దొంగ అంటారా ఏ గజ దొంగ మరి అది మర్చిపోకూడదు అవునా దొంగలు దొంగ అనకపోతే గంగ అంటారు ఎట్లా బెంగపడితే మాత్రం కాబట్టి నిజాలు మాట్లాడుకుందాం ఇక్కడ ప్రాబ్లం ఎవరితో వచ్చిందంటే మీరు గమనించవచ్చు చాలా స్పష్టంగా అలీ సినిమా హీరో అదే సినిమా నటుడు ఆయన పోయిన ఎలక్షన్లో మాట చెప్పాడు ఏం చెప్పాడు ముస్లింలు అందరూ ఫలానా పార్టీకి ఓటేయండి అని చెప్పలేదు ముస్లింలు అందరూ ముస్లిం అభ్యర్థులకు ఓటేయండి అన్నారు మీరు గమనించండి వాళ్ళకి పార్టీ ముఖ్యం కాదు పార్టీలను వాళ్ళు వాడుకుంటారు పార్టీలు వాళ్ళు వాడుకుంటారు వాళ్ళకి పార్టీలు ముఖ్యం కాదు బాగా గుర్తుపెట్టుకోండి ఎవడొత్తే వాళ్ళకేంటి ఆ దృష్టిలో వాడు కాఫీ మన సన్నాసులు టోపీ పెట్టేసుకుంటాడు ఒకడు ఇంకోటండి నమాజ్ చేసేస్తాడు అసలు ఒక ఆవిడైతే చెప్పకూడదు కానీ బొట్టు తీసేసి నెత్తిన బొట్టేసుకుని ఈద్ ముబారక్ ఈదీకి అతని పేరేంటి మన కమెడియన్ సునీల్ ముందు రోజు వైకుంఠ ఏకాదశి జరిగింది దాని గురించి ఏ సప్పుడులే దీనికి మాత్రం టోపీ పెట్టుకుని పచ్చబొట్ట వేసేసుకుని పిచ్చోడిలాగా ఈద్ ముబారక్ ఒక్క ముస్లిం ఎవరైనా సాంప్రదాయంగా బట్టలు కట్టుకుని బొట్టెట్టుకుని హిందువులకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాడా చెప్పలేదు నేను వాళ్ళు మెచ్చుకుంటానే ఎందుకని వాళ్ళకు కమిట్మెంట్ ఉంది ఏ సిక్కు లేని సవట్ నువ్వే ఎందుకంటే మనకు అప్పట్లో ముసలోడు కానీ వాడు ఏం చేశాడంటే మన దేవాలయాల్లో మాత్రమే రఘుపతి రాఘవ రాజారావు ఫ్రంట్ బ్యాక్ నాయకత్వం అంతా పాడించాడు ఒక్క మసీదులో పాట పాడించాలి గమనించారా సెక్యులరిజం ఎవరికి భూమి మీద అంటే కేవలం హిందువులకు మాత్రమే ఉంది సెక్యులరిజం అనే పదం వాడటానికి అసలు ఎడారి మతాలకి ఏ సంబంధం లేదు కాబట్టి మనం మారదాం మారడం అంటే ఏంటి మన ప్రవర్తన మన ఆలోచన మన విధానము మనం గుడికి వెళ్ళాలి లోకల్గా ఉండే టెంపుల్స్ని ఎలా రక్షించుకోవాలి అలాగే గుడికి వెళ్ళినప్పుడు మన దిక్కుమాలిన మైండ్స్ ఎలా ఉన్నాయంటే ఆ గుళ్ళో ఎవడైనా అడిగారు ఏ జరుగో అంటే మొన్న పోలీసు వాడు సెక్యూరిటీ గార్డు తిరుమలలో నన్ను 3 రోజుల్లో 6 సార్లు అడ్డుకున్నారు వీడియో 2 సార్లు దిగలిగాం ఎందుకంటే కంపార్ట్మెంట్లో లోపల బజెట్ చేస్తుంటే వాడు ఆపమన్నాడు
తినే దేవుడు సొమ్ము గట్టేశాడు సొమ్ము సొమ్ము అవునా ఇప్పుడు ఎవడో సీఎం మకో పిఎం మకో మంత్రి మకో చూసి ఉండిలో డబ్బులు ఎరిగా ఎవరి మకో చూసి వెంకటేశ్వర స్వామి అవునా అవును జగన్ మోహనాకార అని అన్నమయ్య కీర్తించినటువంటి వెంకటేశ్వర మోహన్ చూసి డబ్బులు వేస్తున్నారు మీ దిక్కుమాల మోహన్ చూసుకారు కదా మరి ఆ డబ్బులు జీతంగా తీసుకునే పనోడివి నువ్వు నన్ను గోవింద అంటే అడ్డుకున్నాడంటే వాడు గొర్రె కాకపోతే ఎవడాడు ఆ గొర్రెకి సపోర్ట్ ఎవరు పైన గొర్రెలు పెద్ద గొర్రెలు పెద్ద గొర్రెలు అవునా మరి పెద్ద గొర్రెలు సపోర్ట్ ఎవరు లోకల్ గొర్రెలు కొబ్బరి చెప్పలు కాబట్టి మనం పగగొట్టాల్సింది మన లోకల్ చెప్పాలి నీకు అర్థమైందా మన లోకల్ చెప్పలు పడగొట్టకపోతే మన మోకాల చెప్పలు పడగొట్టాలి మనం మారాలి మనం మారకపోతే మరోసారి మనం ఇంకొక విభజన చూడవలసి వస్తుంది ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడ క్రైస్తవులు ముస్లింలు స్నేహితులు కాదు ఇక్కడ మాత్రం భాయి భాయి ఎందుకు దేశాన్ని చీల్చినారు వాళ్ళ లక్ష్యాలు చాలా క్లారిటీగా ఉన్నాయి 2040కో 50కో ఇది ఇస్లామిక్ కంట్రీ చేయాలని ఒకడు బైబిల్ కంట్రీ చేయాలని మరొకడు ఉన్నాడు మనం మాత్రమే బై బై అంటాం కాబట్టి మనం మారదాం మన వాళ్ళ దగ్గరే మనం కొందాం మనం మనలా ఉందాం అలాగే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి గొర్రెలు ఏమైనా అడ్డుకుంటే పనోడివే పనోడిలో ఉండు అని ఆగలిగితేనే మనం మన మీద బతుకుతున్నాడు మన మీద బతికేవాడు మన మీద పెట్టడం ఏంటి గవర్నమెంట్కి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కువ మన నుంచే అంటే మన ఓనర్లు మన డోనర్లు వాళ్ళ క్లీనర్లు గమనించండి పనోడు పెత్తనం చేయడానికి అదిగా పెట్టుకున్నది పనోడు పనోడులా ఉండాలి ప్రధానమంత్రి గారు చెప్పారు ఏం చెప్పారు మై ప్రధానమంత్రినై మై ప్రధాన సేవకు మరి నువ్వెవడరా నువ్వెవడరా కాబట్టి దేవాలయానికి వెళ్ళినప్పుడు గర్జించండి వాడు ఈవో అయినా సరే చైర్మన్ అయినా సరే మనం పెట్టుకున్న పనోడు అని గుర్తించండి ప్రాబ్లం వస్తే అడగండి ఎవడ మొట్టడం ఎవడ మొక్కడ బొట్టు లేకపోతే వాడికి బొట్టు పెట్టండి వాడు వినకపోతే వాడికి బొట్టైనా బొట్టెట్టండి అదవుతుందా వాడికి భయపడ్డారంటే మీరు చవటలే ఇందులో ఎంతమంది చవటలో నాకు చేయటం దేవాలయానికి వెళ్ళినప్పుడు చాలా పద్ధతిగా వెళ్ళండి అన్నం పెట్టి ఉప్పు నీళ్ళు డబ్బులు వేసేసి అన్నం పెడితే తినేసి వచ్చేయడం కాదు ఎవరికి బొట్టు లేదో వచ్చి నా డబ్బా పట్టుకెళ్ళండి కూర్చోవైనా కదా చేరే ఆంజనేయకి బొట్టు ఉంటుంది కలిసిందోడం అదో డబ్బా పట్టుకెళ్ళండి వెళ్ళండి ముందు మీరు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా వాడు బెదిరిస్తాడో నేను ఎదిరిస్తానో ఇది కావాలి మనకి వాడు బెదిరిస్తే బెదిరిపోయి ఉంటే నీకంటే గొర్రె ఇంకోట్లేదు వాడు మన మీద బతుకుతున్నాడు అదేంటా ఈ దేవాలయానికి బొట్టు డబ్బా పట్టుకుని వెళ్ళండి ఏ ఏ పనోడైనా వాడు టిటిడి పనోడైనా టీషర్ట్లో పనోడైనా దేవదేశానికి పనోడైనా చెప్పునా గోవింద గోవింద తిరుమల వెళ్తే ఆ శ్రీశైలం అయితే చెప్పున చెబితేనే అక్కడ వాడిని ఉండనివ్వాలి కానీ మనకేంటంటే అర్జెంటుగా వెళ్ళిపోవాలి అంతేనే దండం పెట్టిన తెలిసి ఇదేనా ఇప్పుడు శ్రీశైలం చుట్టూ ఉండేవన్నీ మరకలే అక్కడ గోశాలను నాశనం చేస్తున్నారు దేవాలయాలను నాశనం చేస్తున్నారు అక్కడ దొరికినటువంటి పురాతన వస్తువులు నాశనం చేస్తున్నారు రేపు పొద్దున్న అక్కడ అడుగు పెట్టడం లేదు వందల కొద్ది చర్చిలు చచ్చిపెట్టిలో హిందూగా బతుకుతారు వాడు మళ్ళీ క్రైస్తవుడు అంటాడు చర్చిలోనేమో జాన్ బాబు బయటకు వస్తే రాంబాబు కాబట్టి నైతికత లేని నల్లట్ట బుక్ బ్యాచ్ నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించాలి ఈ రాష్ట్రం ఒక అన్నమయ్య పుట్టింది ఒక వీర బ్రహ్మేంద్ర స్వామి వారు పుట్టింది ఒక నారాయణ సిద్ధుల వారు పుట్టింది ఒక రైతు మొదల పుట్టింది ఓ తిక్కన గారు పుట్టింది కగ్గ తిక్కన ఏంది అది ఆ పాటలో చెప్తారు చూడండి ఏ పాట అది
Vira rakta pudara vara vosina sima palanadu nidera velanadu nidera bala chandrulu chuda yavaloi tanda papaya voda nee vodo tanda papaya voda nee vodo cheyyatti jai kottu niluvoda gatamantho gana kirti kalavoda idi mahaanu vaadu puttindi onne lenu ఆంధ్ర కేసరి కవిచూరి ప్రకాశ పత్రుల గారి ఊరిల్ల ఆ వీడియో అది ఉంది ఇప్పుడు అది ఎందాక పెట్టావు ఆ వీడియోని మీరు చూడొచ్చు దానికి నిర్వాహణ చేసేవాడు గొర్రె నేను చెప్పాను మనం గొర్రెలకు వారసులమా సింహాలకు వారసులమా సింహాలకు వారసులం కాబట్టి సింహ విక్రములై చెరించడి లక్షలాదిగా శ్రేష్ఠ విక్తులు భవ్య భారతి దర్శనముకై నిత్య వ్రతమును సల్పుదాము కాబట్టి మనంంతా సింహ విక్రమంతో మనం జీవిస్తేనే ఈ ధర్మం నిలబడుతుంది అరే కాశ్మీర్ లో 70 ఏళ్ల తర్వాత కృష్ణాష్టం ధూమ్ధామ్గా జరుపుకున్నారు ఆ దరిద్రం 370 అధికారం తీసేయబట్టి మరి మనకేం దరిద్రం ఇక్కడ మన పండగలు మనం మెజారిటీగా ఉండి చేసుకోవడానికి ఎవడో గొర్రెల్ని పర్మిషన్ అడగాలా మారండి భూమి మీద హిందువులు ఒక్కలే మారాలి మారకపోతే వాళ్ళందరూ భూమిలో కలిసిపోతారు కాబట్టి మనం ప్రశ్నిద్దాము ఎదిద్దాము ఈ లక్ష్యాలు కలిగి ఉండాలి ఏదో దండం పెట్టి పుణ్యం వస్తుందో వద్దు ఉండిలో డబ్బులు వేసే కంటే ఆ డబ్బును ఆవులకు పెట్టండి ఆర్మీ వాళ్ళకి పెట్టండి అడుక్కునే వాళ్ళకి పెట్టండి అనాథలకి పెట్టండి ధర్మం కోసం పనిచేసే సంస్థలకు పెట్టండి దొంగలకు పెట్టకండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ చర్చిలు పెరుగుతున్నాయి వాడు మిరకిల్ అంటాడు అడు ఉందిగా ప్రసాదం పడలేడు నీకంత మిరకిల్ చేసే పవర్ ఉంటే మా పాస్టర్ల శానం మంది కళ్ళ చూడితే ఇబ్బంది పడుతున్నారు కళ్ళ తీసేసే చదివిలొచ్చి నీ మిరకిల్ అంత పాపం మిరకిల్ ఉందా మిరపకాయ ఉందా నీ మిరపకాయ పెట్టేవాళ్ళు లేక కాబట్టి అందుకని మనం మారదాం మారడం అంటే పరిశీలించడం మారడం అంటే ఎదిరించడం మారడం అంటే అడగడం మారడం అంటే కడగడం ఇవి నేర్చుకోండి దేవాలయానికి రోజు వెళ్ళండి ఒక్కో దేవాలయానికి వెళ్ళండి అక్కడ పరిస్థితి చూడండి నిన్న ఎవడో పోస్ట్ పెట్టాడు ఇదే విజయవాడలో ఏదో రామాలయం అమ్మేస్తారంటే ఎవడో మనం నిద్రపోతే మన కూడా అమ్మేస్తారు కాబట్టి మాట్లాడదాం పోట్లాడదాం అప్పుడే మనం ఉంటాం లేదా భూమిలో గెలిచిపోతాం గుర్తుపెట్టుకోండి లక్షలాది బలిదానాలు వ్యర్థమైపోతాయి లక్షలాది జీవితాలు పణంగా పెట్టారు ఒక అల్లు సీతారామరాజు ఎందుకు త్యాగం చేశారు ఎవరి కోసం త్యాగం చేశారు అది వివాహం కూడా చేసుకోకుండా మన కోసమే కదా ఓ భగత్ సింగ్ ఎవరి కోసం మన కోసమేగా సుభాష్ చంద్రబోస్ ఓ వీరపాండ్య కట్టబొమ్మ ఎవరి కోసం అండి కాబట్టి పోతం గారు పుట్టిన గడ్డ రామదాసు పుట్టిన గడ్డ అన్నమయ్య పుట్టిన గడ్డ త్యాగరాజ స్వామి పుట్టిన గడ్డ ఈ సంస్కృతి అందులో ఈ నాలుగు రాష్ట్రాలు ఈ సౌత్ ఇండియా మా పెద్ద స్వామివారు చెప్తారు ఎవరీ ఇండియన్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ బట్ సౌత్ ఇండియన్స్ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ బికాస్ ఇన్ సౌత్ ఇండియా రామానుజాచార్య కుమార్ అండ్ శంకరాచార్య కుమార్ అండ్ మధ్వాచార్య అండ్ ఆంధ్ర పీపుల్ ఆర్ లక్కీ టు హ్యావ్ అన్నమాచార్య ఇంతమంది ఆచార్యులు పుట్టిన గడ్డ మీద పుట్టి కేరళ ఏమో సగం సగం గాలకి తమిళనాడులో గుళ్ళు గుళ్ళు చేస్తున్నారు ఇక్కడ చూస్తేనేమో పండగలు చేసుకోకూడదు ఎనక వచ్చి మన సీతమ్మ వారి విగ్రహాలు అందగొట్టేస్తుంటాయి ఎవడో తేనె తుట్టు కోసం వెళ్తే రథాలు కాలిపోతుంటాయి ప్రశ్నించడానికి వెళ్తే మన జైల్లో పెడతారు ఒక్క దొంగను పట్టుకోలేము దొంగల మధ్యలో మనం బతుకుతున్నాం కాబట్టి ప్రశ్నిద్దాము మనకు ఒకటే లక్ష్యం ఉండాలండి పార్టీల వాడు ఎవడైనా వాడు మనం అనుకునే పార్టీ వాడైనా ఎగిసితన్న కలిగితేనే ధర్మం నిలబడుతుంది మనకి ధర్మమే ప్రధానమై ఉండాలి పార్టీలు కాదు కులం కాదు ప్రాంతం కాదు భాష కాదు తమ్ముడు తనవాడైనా తప్పు చేస్తే తన్నాలే ఆ భయం వాళ్ళకి కలగాలి అలా మనం ఉండాలి ఇప్పుడు మనం గోల్డ్ అనుకున్న గోల్డ్ మంది సోల్డ్ నీకు అర్థమై ఉంటుంది అవునా అక్కడ తెలంగాణలో ఓ మగాడు ఒక
స్టేట్మెంట్ ఇచ్చాడు ఎవ్వరు అడగక్కర్లే దూమ్దాం జరుపుకోండి పర్మిషన్ తో పనిలే అని చెప్పాడు ఎందువల్లంటే ఆయనకి పౌరుషం ఉంది కాబట్టి ఇక్కడ పౌరుషహీనులు ఉన్నారు డబ్బుడు గమ్ముడు పోయే నీచులు ఉన్నారు కాబట్టి ఒక పదవి ఇచ్చినా కూడా దాన్ని సక్రమంగా వినియోగించుకునే చమట్లు ఉన్నారు ధర్మానికి ఏమి ఇచ్చే చమట వాడు మన చమట అయితే ఏంటి రావణాసురుడు తమ్ముడు విభీషణుడు దండం పెడతాం శ్రీరంగం వెళ్తే రావణాసురుడికి వాడు ఇంకో తమ్ముడు కుంభకర్ణుడిని కాల్చుతాం ఎందుకు వాడు ధర్మం కలిగి లేడు కాబట్టి తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి ధర్మాన్ని కాపాడుకుందాం భారత్ మాతకి జై భారత్ మాతకి జై